హాయ్ అండి, నేనండి మీ సాయిలక్ష్మిని మాట్లాడుతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఇందిర. వెల్కమ్ టు అత్తాకొడలు వంటి స్వాగతం, సుస్వాగతం. ఈ శ్రావణ మాసం సందర్భంగా మళ్ళీ మేము ఫామ్ హౌస్కి వచ్చాము. మేము ఈ రెండో శుక్రవారం మీ అందరికీ శుభాకాంక్షలు, వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు కూడా అందరికీ. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి అలా మహారాణులకి, మహాలక్ష్ములకి అందరికీ శుభాకాంక్షలు. మా యూట్యూబ్ జర్నీ చాలా చిన్నదండి. మేము ఈ లాక్డౌన్లోనే స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ ముందు నుంచి చెప్పారు, కానీ నాకు చిన్న బేబీ ఉండటం వల్ల కుదరలేదు. మా అత్తయ్య గారు అయితే రోజు ఫామ్కి వస్తారు, కానీ ఈ లాక్డౌన్ వల్ల 3 మంత్స్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా పాపను చూసుకున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి వీడియోలు చేస్తున్నాము. దానికి మీ ప్రోత్సాహం చాలా బాగుంది. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండడంతో మేము చాలా ముందుకు వచ్చాము. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇద్దరిని. ఇట్లాగే ఎంకరేజ్ చేయండి. మీకు కూడా కొత్త కొత్త రకాల వంటలు చేసి మా కోడలు మీకు చూపిస్తూ ఉంటుంది. నేనైతే ఫామ్లో వర్క్ బిజీ అయిపోతాను, మా కోడలు మాత్రం మీకు కొత్త రెసిపీస్ చూపిస్తూ ఉంటుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అందరికీ. వరలక్ష్మి పూజ సందర్భంగా ఈరోజు మీ అందరికీ చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. అలానే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి, అది ఎలా చేయాలో చూద్దాం, రండి. ఈ నారు పెట్టిస్తున్నానండి. ఈ మనం నిన్న సాప్ చేసాం కదా, వంకాయ, టమాటా, మిర్చి అన్నీ వేస్తున్నాను. ఇదిగో మా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళ వర్కర్స్ ఉంటారు నలుగురు, వాళ్ళు నలుగురు ఇక్కడే పనిచేస్తారు. ఈ చెట్టు కూడా క్రాప్ వచ్చింది, ఇది ఈ సంవత్సరం కాసింది. బాగున్నాయి కదా సంక్రాంతి, కొంచెం పెద్ద సైజు కదా సంక్రాంతి. లోతు తీకు, ఆ గడ్డని చెక్కు, వంకరగా ఉన్నది. లైన్గా లైన్ రావాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని మన చక్కెర పొంగలి తడిగినలా చేసుకుందాం. ముందుగా పెసరపప్పు వేసుకుందాం. ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం రైస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగలి అనేది
చూస్తారా ఇలాగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని దీన్ని ఒక రెండు సార్లు కడిగేసుకుందాం. ఇలా కరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. పెట్టేసుకుని వాటర్ వేసుకుందాం. అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూద్దాం. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయిందండి. మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూద్దాం. చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో. నెయ్యి యాడ్ చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. అయితే ఎందుకు మనం ముందుగా దంచిపెట్టుకున్నా బెల్లం వేసుకుందాం. సరే మొత్తం ఇదంతా కలిపేసుకుందాం. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇది ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని మనం చిన్న మంట మీద దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూసారా మొత్తం అంతా ఎలా కలిసిపోయిందో. అలానే ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం. చూసారా బెల్లం అంతా కరిగిపోయింది. అలానే దగ్గరికి కూడా చిక్కబడిపోయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని పక్క తీసి పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం.
ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఒక గిన్నె పెట్టుకుందాం. వేడి అయిపోయింది, ఇప్పుడు ముందుగా నెయ్యి వేసుకుందాం. ఆయన వేడి అయిపోయింది, ఇప్పుడు కొబ్బరిగా ముక్కలు వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎండు కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి నాకు అవైలబుల్ లేదు, అందుకే పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా ముక్కలు కానీ కట్ చేసి వేసుకుంటున్నా. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, కొబ్బరి అంతా పచ్చి వాసన పోయే వరకు. అప్పుడు కొబ్బరి అనేది కమ్మగా ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకుందాం, అలానే బాదం, అలానే జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది, ఇవి మనం పక్కన తీసేసుకుని ఇప్పుడు మనం ఇవి ఇందులో వేసేసుకుందాం. చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి, ఇప్పుడు అరిటాకులు మనం సర్వ్ చేసుకుందాం. అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, లైక్ చేసిన వారికి డిస్లైక్ చేసిన వారికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, ఆశీర్వాదం ఎప్పుడు మెల్లకాలం ఉండాలని. మొదటిసారిగా మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులాగా మాకు అన్నీ కావాలి మీ. అలానే మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో, మీ అత్తకోడలు. బాయ్.